ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్లో కేంద్రం చేసిన బిల్లుపై గుంటూరులో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రవి. ఈరోజు ఏదైతే దళిత గిరిజన చట్టాలపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే రావెల కిషోర్ బాబు మాజీ మంత్రివారు అనేక దీక్షలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి స్వరాన్ని వినిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు మనతో పాటు రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. ఏదైతే ఈ విజయోత్సవ సభ సంబంధించి వివరాలు తెలుసుకుందాం, అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు ఈరోజు ఒక విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు, ఇది ఏ విధంగా? 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలహీనపరుస్తూ నిర్వీర్యం చేస్తూ మార్చి 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా దళిత గిరిజనులందరూ కూడా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 12 మంది అమరవీరులయ్యారు. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఏ శాసనసభ్యుడు ధైర్యం చేయనటువంటి ఒక పనిని నేను చేయటం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా, దళిత నాయకుడిగా, మాజీ మంత్రిగా, దళితుల పక్షపాతిగా ఒకరోజు దీక్ష చేయటం జరిగింది. జూలై 13వ తారీఖు నాడు దీక్షలో వేలాది మంది దళిత గిరిజన కార్యకర్తల నాయకులందరూ, సంఘాలందరూ కూడా పాల్గొన్నారు. ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాల పోరాటాల ఫలితంగా 11 మంది అమరవీరులైనటువంటి వారి యొక్క త్యాగాల ఫలితంగా, మేము చేసినటువంటి దీక్షల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మొన్న ఉభయ సభల్లో 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేస్తూ ఆ తీర్పును అధిగమిస్తూ ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించడానికి, చట్టానికి మరింత పదును పెట్టడానికి ఉభయ సభల్లో ఆమోదించడం, ఇదంతా మేము మా యొక్క విజయంగా భావిస్తున్నాము. దళిత గిరిజనుల ఐక్య పోరాటం విజయం, దళిత గిరిజనుల యొక్క త్యాగాల ఫలితం, దళిత గిరిజనుల తరఫున చేసినటువంటి దీక్షల ఫలితం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ విజయోత్సవ సభను ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. ఈ విజయోత్సవ సభకు వేలాదిగా దళిత గిరిజన కార్యకర్తలు, మీరు ఒక పక్క శాసనసభ్యులుగా ఏదైతే దళితులకు సంబంధించి ఏదైతే ఇబ్బంది పడుతున్నారు ఈ గిరిజన అందరి మీద కూడా మీరు ఒక పక్క నియోజకవర్గం పట్ల, మళ్ళీ ఏదైతే జాతి పట్ల మీరు చేస్తున్న పని ఏ విధంగా? ఇప్పుడు మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళితులకు చేయూతనిచ్చే ప్రభుత్వం, దళితుల పక్షపాతి, దళితుల పట్ల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీలందరినీ కూడా ఈ చట్టాన్ని గురించినటువంటి విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు. మేము అందరం కూడా ఈ విషయంలో పోరాడుతున్నాం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా దళితులకు అన్యాయం జరిగినప్పుడు, దళితులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు నా వంతు బాధ్యతగా ఒక దళిత బిడ్డగా, దళితుల నాయకుడిగా, దళిత వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యత నేను నెరవేర్చాను. ఈరోజు విజయం సాధించాం. ఈ విజయోత్సాహం ఇంతటితో ఆగకుండా ఇది కొనసాగించాలని చెప్పేసి పిలుపునిస్తూ దళిత గిరిజనుల పక్షాన పోరాటానికి, ఉద్యమించడానికి, ఏదైనా అన్యాయం అక్రమం దౌర్జన్యం దోపిడీ జరిగినప్పుడు స్పందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇవాళ సెలవు తీసుకుంటున్నాం. ఇది పరిస్థితి ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా ఆనందిస్తూ, ఏదైతే నేను చేసిన ఉద్యమానికి దళితులకి మంచి న్యాయం జరిగిందనే ఒక ఆనందం వ్యక్తం చేస్తూ, ఏదైతే ఒక జాతిలో పుట్టి కులం కోసం ఏదైతే శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గానికి ప్రజలు చేయటం ఎంతో సంతోషకరమని చెప్తున్నారు రావెల కిషోర్ బాబు.